ఇంగ్లీష్లో కరెక్ట్ మాట్లాడితే ఇండియాలో ఎవరికి పనిచేయదు అంటే లేడీస్ని పడేయడానికి దానికి తగ్గట్టు ఇది పెడతారేమో కదా వాళ్ళు. బీరువా తెరిచినట్టు ఎంత బాగుందో. వద్దు, ఇది మనకు సూట్ కాదు. చచ్చినా కూడా డబుల్ డోరు రెఫ్రిజిరేటర్ కొనకండి. వెల్కమ్ టు కలగూర గంప. శ్రీదేవి ఫ్రిడ్జ్ దగ్గర నిలబడ్డది, ఫ్రిడ్జ్ టూర్ చేస్తుంది అనుకుంటున్నారా? ఈ మధ్యకాలంలో చాలామంది ఫ్రిడ్జ్ టూరు, బీరువా టూరు, ఇంకేదో టూర్లు అట్లా చేస్తున్నారుగా. చేయనప్పా, ఫ్రిడ్జ్ టూర్ తెరవను. కానీ ఈ ఫ్రిడ్జ్తో నేను నా బాధలు నేను చెప్పుకుంటా, ఆ బాధలు మీరు పడొద్దని సలహా ఇద్దామని ఈ వీడియో తీస్తున్నాను అన్నమాట. ఓకేనా? బట్ సో ఈ సలహా ఎంతమందికి నచ్చుతుంది, ఏమంటారు, కామెంట్స్ బాగా పెట్టుండి. ఓకేనా? ఇది చూసి ఏ ఒక్కరికైనా దీనివల్ల బెనిఫిట్ అయితే మాత్రం నేను హ్యాపీ. ఓకేనా? యాక్చువల్లీ ఏంటంటే డబుల్ డోర్ ఫ్రిడ్జ్, ఇంత ఎత్తు ఫ్రిడ్జ్, ఇంత బిగ్ ఫ్రిడ్జ్, ఇంత బ్యూటిఫుల్ ఫ్రిడ్జ్, దీనితో నీ ప్రాబ్లమ్స్ ఏంటి ఇప్పుడు చెప్తేనండి. ఓకేనా? దీన్ని తోడుచుకుంటుంటే ఎంత బాగుంటుందంటే, ఓకే, ఫ్రిడ్జ్లో చూసుకుంటే సన్నగా కనబడుతుంది. అందుకే నచ్చింది ఈ ఫ్రిడ్జ్ నాకు. అంతకుమించి నచ్చలేదబ్బా. యాక్చువల్గా ఏంటంటే ఇట్లా స్ప్రౌట్స్ చేసి పెట్టుకుంటా చూస్తారా, ఇవన్నీ పెరుగులు. ఓకే, మధ్య ఎక్కువ దాపుతాం కాబట్టి ఎక్కువ పెరుగులు చేసి పెట్టమని చెప్తాం. మన ఆవు పాలు కదా, ఇట్లా స్ప్రౌట్స్ ఉంటాయన్నమాట. ఇది పచ్చిగా తింటాము, గాయత్రి చిన్న వల్ల ఇటు వేయించుకొని స్నాక్స్ లాగా తింటుంటారు. ఓవరాల్గా ఏంటంటే స్ప్రౌట్స్ ఎక్కువ ఉంటాయి, ఎప్పుడు ఉంటాయి ఇంట్లో. దీంట్లో కూడా శనగలు అవన్నీ స్ప్రౌట్సే. ఓకే, ఇవి ఈ స్టీల్ వాటిల్లో పెరుగులు, ఇందులో ఇట్లా గాయత్రి సలాడ్స్కి ఇట్లా తీసి పెట్టుకుంటుంది, బ్రాకలీ అట్లా వెజిటేబుల్స్ అవన్నీ కొంచెం ఆ టైప్ మెటీరియల్స్ ఇవన్నీ. అండ్ ఇక్కడ ఏదో పప్పుచారు ఏదో మిగిలి ఉంటుంది నాకు ఒక దాచ మా మజ్జిగ. సో మజ్జిగ ఇది కొన్నది కాదు, దీంట్లో ఏదో ఉంది. ఓకే, ఇది చింతకాయలు, నా చింతకాయలు. అండ్ ఇక్కడ పచ్చిమిరపకాయలు ఏదన్నా ఎక్కువ క్వాంటిటీ ఏమన్నా ఉంటే తీసుకుంటాము. నాన్నకు పెరుగు అంటనా? అబ్బా, మా ఆయన లంచ్ చేస్తున్నాడు, పెరుగు కావాలంట. ఫ్రెష్ పెరుగా, ఆల్రెడీగా నిన్న ఉన్నది పెరుగు. స్టీల్ డబ్బాలనే తోడేస్తాము, ఎండాకాలం వస్తే కుండలు తోడైపోద్ది అవుతుంది, అది విషయం. ఓకే, ఇవి పికిల్స్. ఓకేనా? అన్ని టేస్ట్ చేస్తూ ఉంటా, అన్ని తెప్పించుకుంటుంటా. నథింగ్, ఇక చింతకాయ నిమ్మకాయ కారం కూడా ఇట్లా మార్చాను. ఇవికేం మారుస్తా అబ్బా, ఎన్ని టేస్టులు తీయాల్సి వస్తుంది మధ్య మధ్యలో. ఓకే, ఇవి గాయత్రివి ఏమిటి, బట్టరు గిట్టరు ఏమో అంతే, ఏమి ఉండవు ఈ పాటి దానికి. ఫ్రిడ్జ్ ఎందుకు శ్రీదేవి అంటారేమో నీకు కానీ. సో ఇందులో ఉంది కదా అనేసి కొన్ని డ్రై ఫ్రూట్స్, కొన్ని పౌడర్స్ అట్లా పెట్టినాం కానీ నిజానికి అవసరం లేదు మనకు, రైట్? అంతకుమించి ఏం లేదు. ఓకే, ఇప్పుడు ఫ్రిడ్జ్ ముచ్చటకు వస్తే అసలు సంగతి చెప్తేనండి. ఇది గుర్తుందా మనము, 2 ఇయర్స్ అవుతుందో 1.5 ఇయర్ అవుతుంది, గాయత్రి తన శాలరీతో ఇది తీసుకొచ్చింది అనమాట. తన శాలరీ ఎక్కడిదంటే చెప్పినా కదా ఆల్రెడీ, యూట్యూబ్కి సంబంధించి షూట్ చేసింది, ఎడిట్ చేసింది, పోస్ట్ చేసింది. ఈరోజు ఏమన్నా అంటే ఎక్కువ మాట్లాడితే కలగూర గంప నాదే అని మాట్లాడుతుంది. బట్ ఎనీవే, అదంతా చేసినందుకు కానీ తనకు ఎంకరేజ్మెంట్ కొరకు ఏం చేసినామంటే తనకంటూ ఒక శాలరీ లాగా పెట్టినామన్నమాట. ఓకేనా? ఇప్పటికి కూడా కలగూర గంపకు సంబంధించిన కొన్ని సోషల్ మీడియా వర్క్స్ కూడా తను చూసుకుంటుంది అనమాట. సో అట్లా జీతం ఇచ్చినామని ఖుషి ఖుషిలో పెద్ద ఫ్రిడ్జ్ తెచ్చినామనేది గుర్తుందా ఆ వీడియో మీకు? ఫ్రిడ్జ్ తీసుకున్నాం అనేసి చూపించిన, తెచ్చినాం, ఒకే షోరూంలోకి వెళ్ళి చూపించినాం. బట్ తెచ్చినాక ఒక 10 రోజులు కూడా పట్టలే, వారం రోజులకు డిసైడ్ చేసేసినాము. అస్సలు బాగలేదబ్బా. బాగలేదంటే కంపెనీకి సంబంధించి ప్రాబ్లం కానీ ఏది కాదు, కానీ సచ్చిన డబుల్ డోర్ది మాత్రం కొనుక్కోకండి. మన ప్రాబ్లమ్స్ అస్సలు తీరవు. అంటే నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేసానో దీంట్లో లేదు. సో అందరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు ఏందనేది నాకు తెలియదు. కానీ యాక్చువల్లీ ఏంటంటే మనము డబుల్ డోర్ది కొనంగానే ఇప్పుడు అంటే చిన్న ఫ్రిడ్జ్ సరిపోకనే పెద్దది కొంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్, అది కదా. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఇట్లుంది కదా,
ఇది ఆల్మోస్ట్ మనం రెగ్యులర్గా సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ ఉంటుంది. సింగిల్ డోర్ అంటే కింద ఒకటి పైన ఫ్రీజర్ ఉండే ఫ్రిడ్జ్ ఉంటుంది కదా మనకు. సో ఆ ఫ్రిడ్జ్ మాత్రమే అంతే స్పేస్ ఉంటుంది తెలుసా, ఎక్కువ తక్కువ స్పేస్ ఉండదు, ఏమి ఉండదు. అండ్ ఇటువైపు వచ్చే వరకు మొత్తం డీప్ ఫ్రీజరే ఉంటుంది. ఏం చేసుకుంటాం చెప్పండి, మనం ఏం పెడతాం దీంట్లో మనము? సో ఏముండదు యాక్చువల్లీ. ఏంటంటే ఇది ఎవరికి పనికి వస్తుంది అంటే ఇట్లా నాన్ వెజ్ కానీ ఎక్కువ ఎక్కువ తెచ్చుకొని ఉండు, ఫ్రిడ్జ్ మూసి మాట్లాడదాం. సో చాలా రోజులు ఫ్రోజన్ ఫుడ్స్ ఎవరైతే తింటారో వాళ్ళకి ఇది పనికి వస్తుంది. యాక్చువల్గా కరెక్ట్ మాట్లాడితే ఇండియాలో ఎవరికి పనిచేయదు, కరెక్ట్ మాట్లాడితే ముచ్చటది, ఓకేనా? సో ఇండియన్స్కి ఎవరికి కూడా ఆ ఫ్రోజన్ ఫుడ్ తినే అలవాటు ఉండదు. మనకి వాటిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాము, ఇంతింత ఫ్రోజన్ ఐటమ్స్ ఏం వాడతాం మనము? ఇప్పుడు నాన్ వెజ్ కానీ ఫ్రెష్గా తెచ్చుకుంటారు, ఎనీథింగ్ ఫ్రెష్ ఫ్రెష్ ఉంటాయి మనకు. చాలా రేర్గా మాత్రమే ఐస్ క్యూబ్స్ అట్లా చేసుకోవడానికి చిన్న స్పేస్ సరిపోతుంది మనకు. ఓవరాల్గా ఇంత పెద్ద ఫ్రోజన్ది మనకు అసలు అవసరమే ఉండదు, కరెక్ట్ కదా? సో మామూలుగా ఇది కాకుండా పెద్ద సైజు తెలిసి ఇందులో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటుంది అది. సో ఈ సైజుది మనము మామూలుగా సింగిల్ డోర్, సింగిల్ డోర్ అంటే కింద రెగ్యులర్ డోర్ పైన బ్రిడ్జ్ ఉంటుంది కదా, అది తీసుకున్నాం అనుకోండి. అది తీసుకుంటే స్పేస్ చాలా పెద్దగా ఉంటుంది. ఇది నేను వేరే వాళ్ళ ఇంట్లో చూసి షోరూమ్లో పెద్ద కనబడుతుంది అని టెంప్ట్ అయిపోయి ఏదో ఆగం ఆగం కొనేసినాం కానీ. అండ్ ఇంకొకటి ఏంటంటే తర్వాత అనిపించింది అంటే కొన్ని బటన్ నొక్కంగానే ఈ డీప్ ఫ్రీజ్ది కూడా రెగ్యులర్ ఫ్రిడ్జ్ లాగా అయిపోతుంది, ఇది బాగుంటుండే కదా, మనం పొరపాటున గబగబా కొనేసినాం కదా అనుకున్నాం. కానీ చాలామంది టెక్నికల్గా పర్సన్స్ చెప్పిన సజెషన్ ఏంటంటే సచ్చినా కూడా అట్లా చేయొద్దంట. ఓకే, ఏది దేనికి ఉండాలి అట్లా ఉంటేనే అది లాంగ్ రన్లో మంచిగా రన్ అవుతుందంట. మనం యాడ్ చూస్తుంటాం కదా, ఒక బటన్ నొక్కంగానే ఇది కూడా రెగ్యులర్ ఫ్రిడ్జ్ అయిపోతుంది, పొరపాటున కొనకండి. ఓకే, ఇది కొన్నాక దీని వెనక పడి ఎంత ఇన్ఫర్మేషన్ అంటే అవునా ఇట్లుంటుందా అని మనం టెంప్ట్ అయిపోతూ ఉంటాం అన్నమాట. సో పెద్ద ఫ్రిడ్జ్ కావాలి, పెద్ద ఫ్రిడ్జ్ కావాలి. కళ్యాణ్ అంటేనే ఉన్నాడు, మీరు కూడా తిడతారు నాకు, నీకెందుకు శ్రీదేవి అడగో తెంపుకొస్తావు, వీడు వండుకుంటావు, నీకేమంత అవసరం ఉంటుంది అంటే ఉంటుంది అనుకోండి. కానీ అంటే మంచిగా పెద్ద ఫ్రిడ్జ్ ఇదే ఉంటుంది కదా బుర్రలో. సో అట్లాంటప్పుడు మీరు అలాంటి ఫ్రిడ్జ్ కొనుక్కోండి, అంటే మామూలుగా సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ కొనుక్కోండి. కిందంతా వెడల్పు ఉండి ఇట్లుంటుంది కదా, కెపాసిటీ ఎంత, ఇది ఎన్ని లీటర్లో ఏమో, ఇది 980 అట్లుంటుందా, ఇది ఎంత ఉంటుంది నాకు అట్లా లీటర్ల సంగతి తెలియదు. ఏడ ఇది అబ్బ 300 కాదు, ఇది ఎన్నో ఉంటుంది, ఉండుండి చెప్తా. ఇది 700 లీటర్స్, ఓకేనా? మామూలుగా కూడా మనకు సింగిల్ డోర్స్లో 700 లీటర్స్, 800 లీటర్స్ లేని 680 లీటర్స్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మీరు దయచేసి దానికే వెళ్ళండి. దాని మీద ఎంత విరక్తి వచ్చిందంటే మళ్ళీ ఏదో పని మీద మనము వాషింగ్ మిషన్ కొన్నాము రీసెంట్గా. కొన్నప్పుడు అబ్బా మాది వన్ ఇయర్ కూడా కాలే, వన్ ఇయర్ అయిందా అబ్బా మనం కొని. సో వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది కదా, మీరు దాన్ని తీసుకొని మాకు కొత్త ఫ్రిడ్జ్ ఇవ్వండి, ఏదన్నా కొన్ని పైసలు కట్ అయినా పర్లేదంటే మీరు తిడతారు మేడం అని చెప్పిండు అనమాట సేల్స్ అబ్బాయి. ఏంటంటే 2000 4000 ఇస్తారంట దీనికి తీసుకొని. సో అది చీ అనుకొని పెట్టేసుకున్నట్లనే. అండ్ రీసెంట్గా మా తమ్ముడు ఒక 40,000 పెట్టి వేరే ఫ్రిడ్జ్ కొనుక్కున్నాడంటే ఎంత కొనుక్కున్నారు అంటే వేరే చెప్పిండు, అన్న ఇది ఇచ్చేస్తుంటి కదా ఫ్రీగా, నేను కొత్త ఫ్రిడ్జ్ అయినా కొనుక్కుంటుంటి, లేకపోతే 40,000 నాకు ఇస్తే ఇది 100,000 రూపాయల ఫ్రిడ్జ్ ఇచ్చేస్తుంటి కదా అని చెప్పిన అనమాట. సో వాడు ఇప్పుడు ఇండడానికి అబ్బా మా అక్క ఎందుకు అంటగడుతుండేదని నాకు అనుకుంటాడు. సో అది కాదు కానీ ఈ ఇందులో నేను అంటే డీప్ ఫ్రీజ్ దాంట్లో పికిల్స్ కూడా పెట్టాను అబ్బా, నచ్చదు అది, ఎంత ఆయిల్స్ అన్నీ కూడా ఇట్లా అయిపోతుంది. రెగ్యులర్ దాంట్లోనే బాగుంటాయి పికిల్స్ పెట్టుకోవడానికి కూడా. సచ్చిన ఇది మాత్రం డబల్ డోర్ ఫ్రిడ్జ్ మాత్రం కొనకండి, ఓకేనా? బట్ ఒక్కటి మాత్రం నచ్చుతుంది, ఇదే పెట్టినాక నేను మామూలుగా ఇట్లా టింగ్ టింగ్ మన నడుచుకుంటూ వచ్చిననుకో సన్నగా కనబడుతుంది తెలుసా ఈ ఫ్రిడ్జ్లా, లావు కనబడ వద్దు సన్న అంటే లేడీస్ని పడేయడానికి దానికి తగ్గట్టు ఇది పెడతారేమో కదా వాళ్ళు, మంచిగా సన్నగా కనబడతా, బాగా ఎంత సన్నగా ఉందని నేను ఫీల్ అయిపోతా. సో చూడండి ఎంత ఎంత స్లిమ్గా కనబడతాం ఇందులో, అట్లా ఉన్నానా మంచిగా మట్టగా దిట్టంగా ఉంటా నేను.
సో ఇట్లా మనం మోసం చేస్తుంటారు అనమాట. వాళ్ళు మోసం చేయలేరు పాపం, మన దుకాణంలో పెట్టి అన్నీ చూపిస్తుంటారు, మనమే టెంప్ట్ అయిపోయి పెద్దది పెద్దది ఇసుక ఎప్పుడు చిన్నది సరిపోదు కదా, ఇంత పెద్దది ఇంత పెద్దది ఇంత పెద్దది ఇంత పెద్దది అంటే మ్యాక్సిమం ఆ స్టోర్లో ఎంత పెద్దది ఉంటే అంత పెద్దది కొనుక్కొచ్చుకొని పెట్టుకుంటే ఏదైనా సరే అది ఏ గిన్నె అయితే దాన్ని నిండా వండుకుంటాను. అట్లా ఫ్రిడ్జ్ కూడా పెద్దది కావాలని కోరికతో తెచ్చుకున్నా కానీ దయచేసి, ఎందుకంటే ఫ్రిడ్జ్ రెగ్యులర్గా రెఫ్రిజిరేటర్ అనేది చాలా సంవత్సరాలు మనం వాడుతూ ఉంటాం కాబట్టి ఇయర్స్ టుగెదర్ వాటి అవసరం మనకు ఉంటుంది. అంటే గబగబా ఈ 1 ఇయర్కు 2 ఇయర్స్కు 3 ఇయర్స్కు మార్చే ఐటెం కాదు కాబట్టి కొత్తగా కొనుక్కునే వాళ్ళు ఎవరైనా సరే కొంచెం ఆలోచించి కొనుక్కోండి. ఓకేనా? ఎవరి దగ్గరనో ఉందనో లేదంటే షోరూమ్లో మంచి కనబడ్డదనో పెద్ద కనబడుతుందనో ముద్దు కనబడుతుందనో స్టేటస్ సింబల్ అనో కొనకండి. ఓకే, మీరు దీంట్లోనే ఈ కెపాసిటీ ఇదే 600-700 లీటర్స్ కెపాసిటీ ఉన్నది మామూలుగా సింగిల్ డోర్ రిఫ్రిజిరేటరే కొనుక్కోండి. డబుల్ డోర్ది అంటే ఇట్లా బీరువా తెరిచినట్టు ఎంత బాగుందో. వద్దు, ఇది మనకు సూట్ కాదు. ఓకే, డబ్బులు దండగా దీనికి. మామూలుగా అది కొనింటే నాకు తెలిసి 60,000-70,000 బ్యూటిఫుల్గా వచ్చేది. ఇది మాత్రం 100,000 రూపాయలు అట్లా పోసేసినాము. ఇప్పుడు దీన్ని ఏం చేయాలో కూడా అర్థం కాదు. ఆలోచిస్తున్నా ఏం చేయాలా ఎట్లా చేయాలనేది ఆలోచిస్తున్నా. సో ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతుంది ఏదో ఒకరోజు, లేదంటే ఎవరికో ఏదో ఒకటి ఇచ్చేస్తా, తర్వాత మాత్రం మంచిది తెచ్చుకుంటామా. బట్ తర్వాత తెచ్చుకున్నప్పుడు మాత్రం కొంచెం లైట్ కలర్ తెచ్చుకుంటా. ఓకేనా? ఎందుకంటే నేను ఇక్కడ కూర్చొని వీడియోలు తీస్తుంటా కదా, ఎప్పుడు చూసినా దీంట్లో నా నీడ కనబడుతుంటుంది అనమాట. ఈ గ్లాస్ ఫినిషింగ్ వల్ల నా నీడ కనబడుతుంటుంది, అస్సలు నచ్చను దాకాది. ఓకేనా? ఇది ఓవరాల్గా ముచ్చటిది. చాలామంది ఈఎంఐస్ పెట్టి కొనుక్కుంటూ ఉంటారు, లేదంటే ఏదైనా అప్పు చేసి కొనుక్కుంటూ ఉంటారు. లైఫ్ టైం అనుకునే 15 ఏళ్ళు దీన్ని యూజ్ చేయడానికి కొంటూ ఉంటాము. చిన్న చిన్న ఐటెం కాదు, చిన్న ఇన్వెస్ట్మెంట్ కాదు కాబట్టి మీ అందరికీ ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేసిన. అంతకు మించి వేరే ఉద్దేశం లేదు. మనసులో భగభగభగో మండుతుంది అనమాట నాకు, అందుకు అట్లా చేసిన. అంతేగాని ఈ కంపెనీ ఇష్యూ కానీ ఎలాంటి ఇష్యూ ఏం లేదు. జస్ట్ మన అవసరాలకు ఇది వద్దు. ఖచ్చితంగా సచ్చినా కూడా డబుల్ డోరు రెఫ్రిజిరేటర్ కొనకండి. పెద్ద కెపాసిటీది, మనకి ఎంత కావాల్సింది అంత కెపాసిటీది, సింగిల్ డోర్ది కొనుక్కోండి. ఓకేనా? పైన రిఫ్రిజిరేటర్ ఎంత ఉంటుందో అది మాత్రమే మన అవసరాలకు సరిపోతుంది. ఐస్ క్యూబ్స్ కానీ ఏదైనా పెట్టుకోవడానికి కానీ అది చాలు మనకు. అది ఇంత పెద్ద ఫ్రోజన్ పోర్షన్ మనకు అవసరం లేదు. ఓకేనా? ఇదన్నమాట విషయము. ఈ విషయం కూడా శ్రీదేవి చెప్పిందా అంటే మీ అందరు కూడా నాలాగా బాధపడొద్దని చెప్తున్నా అనమాట. అది సంగతి. ఓకే, చాలా రోజుల నుంచి అనుకున్నా కుదరలేదు, బట్ ఈ లోపు ఎవరన్నా కొనుక్కున్న వాళ్ళు అయ్యో శ్రీదేవి ఇంతకుముందు చెప్పకపోతే అంటారేమో నాకు తెలియదు కానీ. ఓకేనా? ఇది విషయం. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.